చైర్మన్ బివి రావు, కరెస్పాండెంట్ అనురాధ గార్ల ఆధ్వర్యంలో డైరెక్టర్ గంటా వసంత్ కుమార్, ప్రిన్సిపల్ లలిత గారి పర్యవేక్షణలో విద్యా వ్యవస్థలో అనేక సంవత్సరాల నుండి అనుభవం ఉన్న ఉపాధ్యాయుల సంరక్షణలో విశాఖపట్నం మన మధురవాడ అయోధ్య నగర్లో శ్రీ విజయ దుర్గా మల్లికార్జున స్వామి దేవాలయం ఎదురుగా పిల్లలు చదువుకోవటానికి అన్ని వసతులు కలిగిన ఏకైక స్కూల్ ది గ్లోబ్ స్కూల్. సెక్షన్ కు 30 మంది విద్యార్థులతో ప్రతి క్లాస్ 2 సెక్షన్లు మాత్రమే ఉండే విధంగా తమ సొంత భవనంతో పాటు ఒక ఎకరా ఆట స్థలం కలిగి ఉన్న ది గ్లోబ్ స్కూల్లో అడ్మిషన్స్ కొరకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 9154131012 మరియు 9063891012. దూర ప్రాంత విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కూడా కలదు. సమాజంలో మార్పు దిశగా మహిళలు రాణించాలని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు అన్నారు. మహిళా శక్తిని మించింది మరేదీ లేదన్నారు. గాజువాక లయన్స్ క్లబ్ హాల్లో కేఎన్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో నిష్ణాతులకు మహిళా అవార్డుతో పాటు పూలమాలలు శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా జీవీఎల్ మాట్లాడుతూ మహిళలు వంటింటికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం మహిళాభ్యున్నతికి తోడ్పాటును అందిస్తుందని తెలిపారు. ఫౌండేషన్ చైర్మన్ కరణంరెడ్డి నరసింగారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి సుహాసిని ఆనంద్, కరణంరెడ్డి జ్యోతి, గుటూరు శంకర్రావు, బోండా ఎల్లాజీరావు, కృష్ణవేణి, భువనేశ్వరి తదితరులు పాల్గొన్నారు. సార్ ఒకసారి చూడండి సార్, ఈరోజు ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మన గాజువాక లయన్స్ క్లబ్లో గౌరవ రాజ్యసభ సభ్యులు దక్షిణాది రాష్ట్రాల విప్ శ్రీ జీవీఎల్ నరసింహారావు గారి చేతుల మీదుగా వివిధ రంగాలలో ఎవరైతే విద్యారంగంలో కానివ్వండి, వైద్య రంగంలో కానివ్వండి, సమాజ సేవలో కానివ్వండి, ఆటో డ్రైవర్స్ ఇలా అన్ని రంగాల్లో ఎవరైతే సమాజానికి సేవ చేస్తూ కుటుంబాన్ని ఉన్న స్థాయికి తీసుకెళ్తున్నారో అటువంటి ఉత్తమ మహిళలందరికీ కూడా మా కేఎన్ఆర్ ఫౌండేషన్ తరపు నుంచి ఘనంగా సత్కరించడం జరిగింది. ఎందుకంటే మహిళలేందే ఆ అమ్మలేందే అసలు జన్మే లేదు, సృష్టే లేదు. అలాంటి అమ్మను గౌరవించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పి మన ఈరోజు ముఖ్యమంత్రి శ్రీ జీవన్ నరసింహారావు గారు కూడా చెప్పడం జరిగింది. మరి మా ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా సన్మాన గ్రహీతలు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, సంఘ సేవకులు అందరూ పాల్గొన్నారు, వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మహిళల గౌరవం ఇచ్చే గౌరవం కోసం మనం ఆ రోజున ఒక మార్పుకి ఏ విధంగా నాంది పలకగలుగుతాం అన్నది ఒక ఆలోచన చేసి అలా చేస్తే బాగుంటుంది. లేకపోతే మనం ఇదొక ప్రతి సంవత్సరం వచ్చేటువంటి ఒక యథాలాపంగా చేసే కార్యక్రమంగా మిగులుతుంది. కానీ ఈరోజు కార్యక్రమం కేఎన్ఆర్ ఫౌండేషన్ ద్వారా మరి నరసింహారావు గారు, జ్యోతి గారు ఈ కార్యక్రమం చేపట్టినందుకు ముందుగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఎందుకంటే అనేక మంది మహిళలు ఇక్కడ మనం వేదిక పైన విరుద్ధాన్ని చూస్తున్నాం, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఒక మహిళకి విజయం సాధించడం పురుషుడికి విజయం సాధించడం కంటే 4 రెట్లు కనీసం ఎక్కువ వారికి ఇబ్బందులు ఉంటాయి. ఒక పక్క కుటుంబ బాధ్యతలు, మరొక పక్క పిల్లల బాధ్యతలు, ఇవన్నీ చూసుకుంటూ తాము ముందుకు వెళ్ళాలి. సో కాబట్టి వారిని ఈరోజు గుర్తించి వారందరినీ సత్కరించడం మనందరం చేసేటువంటి ఒక కనీస బాధ్యత. సో ఆ బాధ్యతను ఫౌండేషన్ ద్వారా చేపట్టినందుకు, ఒక మంచి కార్యక్రమం చేపట్టినందుకు కేఎన్ఆర్ గారిని మరొకసారి అభినందిస్తున్నాను. ఈరోజు ఎవరైతే అవార్డు గ్రహీతలు ఉన్నారో వారందరికీ కూడా పేరు పేరున మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వెళ్ళాలని, రాజకీయ రంగంలో కూడా మహిళలు వస్తే నిజంగా ఒక మంచి మార్పుకి అది వేదిక అవుతుందని అందరూ ఆ దిశగా ఆలోచించాలని. ఎందుకంటే చూస్తే ఇక్కడ చాలా తక్కువ మహిళల ప్రాధాన్యత రాజకీయాల్లో. సో కొన్ని రంగాలకే మహిళల్ని టైప్ కాస్ట్ చేసి, ఓకే టీచర్ ఉద్యోగాల్లో మహిళలు ఎక్కువగా బాగుంటారు, ఈ ఉద్యోగాల్లో మహిళలు బాగుంటారు అని చెప్పి పురుషులే డిసైడ్ చేసి, కుటుంబాల్లో కూడా డిసైడ్ చేసి అంతవరకే దాదాపుగా పరిమితం చేసేటువంటి ఒక సంస్కృతి ఉంది. బయటికి వెళ్ళి ఖర్చు పెట్టి చదివిద్దాం అంటే అబ్బాయిని చదివిద్దాం, ఇటువంటి అంటే కావాలని అటువంటి డిస్క్రిమినేషన్ చేస్తారని నేను చెప్పను, ఉన్న ఇబ్బందుల కారణంగా కూడా. కానీ ఏదో ఒక విధంగా బాలికలు కానీ మహిళలు కానీ ఈ విధంగా ఒక డిస్క్రిమినేషన్కి గురవటం సర్వసాధారణంగా జరిగే విషయం ఇది. ఇందులో ఎక్కడ
దీనిపై పెద్ద చర్చ చేయవలసిన అవసరం లేదు. అందుకే ఈరోజు ప్రస్తుతం ఈ సంవత్సరం జరగలేదు, వచ్చే సంవత్సరం అయితే మనం ఒక ఆలోచన చేద్దాం. ఈరోజు ఒకరోజు మహిళలు చేసే పనంతా పురుషులు చేస్తే ఎలా ఉంటుంది? ఏం చేయలేమా? ఎందుకు చేయకూడదు? ఒక కృతజ్ఞతా భావంతో ఒక్కరోజు చేస్తే అదితో అంటారే దోగిపోతుందనే బహుశా అప్పుడు వారి నిజమైనటువంటి వారు ఇచ్చేటువంటి కుటుంబంలో వారు చేసే త్యాగం కానీ వారు ఇచ్చేటువంటి కుటుంబాది కోసం వారు చేసే కాంట్రిబ్యూషన్ అనేది మనం గుర్తించడం జరుగుతుంది. సో కాబట్టి ఈరోజు కూడా ఈరోజు కేవలం సంవత్సరానికి ఒకరోజు వచ్చేటువంటి ఇంటర్నేషనల్ డే ఇది, వచ్చే సంవత్సరానికి అయినా ఒక మంచి కార్యక్రమం నరసింహారావు తలుచుకుంటే ఏదో ఒకటి మంచి కార్యక్రమాలు ఆలోచన పూరితంగా చేస్తుంటారు. కేఎన్ఆర్ గారు ఈసారి గుర్తుపెట్టుకొని ఒక మంచి ఆలోచనని ప్రజల్లో కలిగించే విధంగా ప్రజలు మగవాళ్ళందరూ కూడా ఆ రోజు కృతజ్ఞతా భావంతో కేవలం ఏదో ఫేస్బుక్లో పేస్ట్ పెట్టి అందరం పెట్టాం. ఫేస్బుక్లో ఇంటర్నేషనల్ డే శుభాకాంక్షలని ఒక ట్వీట్ పెట్టో ఒక ఫేస్బుక్ పోస్ట్ పెట్టో, అది కూడా మన స్వార్థమే. దానిలో కూడా 10 మంది చూసి లైక్ కొట్టాలని మన ప్రచారం జరగాలని తప్పితే మహిళల కోసం చేసింది కాదని. కస్టమర్ దేవుళ్లకు సేవలాశులకు అభిమానులకు ఎస్ఎన్ కన్స్ట్రక్షన్ చైర్మన్ తమలపూడి శ్రీనివాసరెడ్డి నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు. శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని సాయి కాలనీలో ఎస్ఎన్ కన్స్ట్రక్షన్ చైర్మన్ తమలపూడి శ్రీనివాసరెడ్డి గారి సారథ్యంలో ఎస్ఎన్ టవర్స్ కూడా పర్మిషన్లతో నూతనముగా నిర్మితమవుతున్న 3 బెడ్రూమ్ ఫ్లాట్లతో ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో సరసమైన ధరలకు నాణ్యతా ప్రమాణాలతో మెయిన్ రోడ్డుకు అతి సమీపంలో అన్ని ప్రత్యేక వసతులతో అధునాతనమైన టెక్నాలజీతో నిర్మితమవుతున్న ఎస్ఎన్ టవర్స్. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 9963411399 లేదా 9640109070.